రోజులు మారే కొద్దీ వారు వీరవుతారు వీరు వారవుతారు అన్నానికి సాక్ష్యం మన ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య మాటల మార్పు. ఇక్కడ ఇందులో వింత ఒక 4-5 ఇష్యూస్ ఒక్కసారి గుర్తించుకుంటే, ఇక్కడ మనం పార్టీల ప్రేమలు ఓకే, ప్రజలు ఎప్పుడైతే సిన్సియర్గా నిలదీసే పరిస్థితి ఉంటుందో, నిలదీయడం అంటే కత్తులు బుచ్చుకుని కర్రలు బుచ్చుకుని కాదు, తప్పుని తప్పుగా అన్నప్పుడు, మంచిని మంచిగా అభినందించినప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి. ప్రజలు మావాడు ఏం చేసినా ఏ దుర్మార్గం చేసినా కరెక్టే అనుకుంటే కనుక దుర్మార్గులే మిగులుతారు. ఆ దుర్మార్గుల కారణంగా సన్మార్గులు కూడా దుర్మార్గులుగా మారుతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, అందుకని మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేసి, అది రైతు బంధు అని వీళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి దానికి పోటీగా ఒకటి అనౌన్స్ చేసేసి, అంతకుముందు రుణమాఫీని ఎగ్గొట్టి కొత్తగా ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వపు సొమ్ములతో సహా కలిపి లెక్క పెట్టాడు ఆయన, 10,000 ఇచ్చాడట. ఇక్కడొచ్చేటప్పటికి వీళ్ళు లేదు, మేము రైతు బంధు కింద 5 ఏళ్లలో 50,000 ఇస్తామన్నారు, 4 ఏళ్లలో 12,500 చెప్పారు. తీరా చూస్తే పవర్లోకి వచ్చాక వీళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వ పథకం 6,000 కూడా లెక్కేసుకుని వీళ్ళు 7.5 ఇస్తారు, అంటే 55 ఇస్తున్నామంటూ ఇంకొక ఏడాది ముందే పెట్టామంటూ చేసుకొస్తున్నారు. అంటే 50,000లో 33,000 34,000 ఇస్తున్నారు, 12,000 పక్కన పెట్టినట్టు ఆయన అన్నోళ్ళు వీళ్ళు అదే చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. అలాగే కరోనా విషయంలో, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయడాన్ని నాడు తెలుగుదేశం పార్టీ అంగీకరించింది, ఆమోదించింది, దాన్ని వైసీపీ తప్పుబట్టింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అదే కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడేమో తెలుగుదేశం ఎన్నికలు పెట్టమంటుంది, ఎన్నికలు మేము ఎట్టా పెడతామని వైసీపీ అంటుంది, ఈ టైంలో ఎట్టా పెడతారనేది. అదే సందర్భంలో కరోనా దుర్మార్గంగా ఉంది, రాష్ట్రంలో కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేదని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరపమంటుంది. కరోనాని కంట్రోల్ చేసేసాం, ఎలాంటి ప్రాబ్లము లేదు అని చెప్పినటువంటి అన్లాక్లు చేస్తూ మందుకీనును అన్నిటికీ సినిమా థియేటర్ గీటన్నిటికీ ఎలా చేస్తామంటున్నటువంటి, అంటే సినిమా థియేటర్లు ఒకటి, థియేటర్లు ఒప్పుకోలేదు, షాపింగ్ మాల్స్ అన్నిటిని వదిలేసినటువంటి ప్రభుత్వమేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేమో ఇటుకొచ్చి ఎన్నికలు నిర్వహించలేము, కరోనా సీరియస్గా ఉంది కాబట్టి అంటది. అట్లాగే కరెంటు, ఉచిత కరెంటు సాధ్యం కాదని చెప్పినటువంటి తెలుగుదేశం ఇప్పుడు మీటర్ల మీద ఉద్యమిస్తుంది. ఇక్కడ నాడు ఉచిత కరెంటు దేవుడు చంద్రబాబు అడ్డుకోబోయాడని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసులు వచ్చి ఇప్పుడు మీటర్లు బిగిస్తామంట. అంటే వారు వీరవుతుంటారు, వీరు వారవుతుంటారు, వాళ్ళ పాలసీ ఇది, వీళ్ళదవుతుంది, వీళ్ళ పాలసీ వాళ్ళదవుతుంది. ఇదే మారుతున్నటువంటి రాజకీయం.